నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం మహానంది క్షేత్రంలోని రుద్రగుండం మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి आया ग्रामालो व्यवसायानिकि पगुलु 9 गंटल उचित विद्युत सरफरा चेस्तुन्नट्लु तेलिपिन विद्युत शाख एई गाजुलपल्ले मेट वद्द वाहनाल तरिकि चेपट्टिन महानंदि एसै नागार्जुन रेड्डी नंदेल प्रभुत्व डिग्री कलाशाल आवरण में उन्ना एसी कॉलेज हॉस्टल समस्या परिष्कार चेयालनी कोरिना एआईएसएफ नंदेल जिला प्रधान कार्यदर्शी धनंजयुडु ఈ నెల 8 9న జరిగే వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని కోరినా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి महानंदी क्षेत्र में चरित्रात्मक रुद्रगुंडम मरम्मत प्रणाళిక రూపొందిస్తున్నామని आलय ईओ కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం కోనేరులోని పంచలింగాల మండపం నంది విగ్రహం కోనేరు మరమ్మతులకు 80 లక్షల రూపాయలతో దేవాదాయ శాఖ కమిషనర్ సిఈలకు ప్రతిపాదనలు చెప్పారని అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు అలాగే టిటిడి నుంచి మంజూరైన 4.60 కోట్ల రూపాయలతో త్వరలోనే వసతి గృహాలు నిర్మిస్తామని పేర్కొన్నారు సిరివెళ్ళ మండలంలోని ఆయా గ్రామాలకు వ్యాపారానికి పగలు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు సిరివెళ్ళ మండలంలోని ఆయా గ్రామాలకు ఈ నెల 7వ తేదీ నుంచి వ్యాపారానికి పగలు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో ఏఈ రామగంగి రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్స్టేషన్ల వారీగా సరఫరా ఉంటుందని వేసవిలో పంటల సాగు ముగియి ఉండడంతో 7 గంటలు మాత్రమే ఇచ్చామని చెప్పారు ప్రస్తుతం ఖరీఫ్ ఆరంభమవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 గంటలు సరఫరా చేస్తున్నామన్నారు महानंदि एसई नागार्जुन रेड्डी आध्वर्यंलो गाजुलपल्ले मेट वद्द पलु वाहनालनु तनिखी चेसि पलुवुरु वाहनदारुलपै जरिमाना विधिंचारु ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు కలిగి ఉండాలన్నారు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనదారులు పెండింగ్ లో ఉన్న ఈ చలానాలను వెంటనే చెల్లించాలని సూచించారు కార్యక్రమంలో మహానంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల బొమ్మల సత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఎస్సి కాలేజ్ నంబర్ 1 నంబర్ 2 హాస్టల్స్ సమస్యను పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయుడు కోరారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఉన్న ఎస్సి కాలేజ్ నంబర్ 1 నంబర్ 2 హాస్టల్స్ సమస్యలకు నిలయంగా మారాయని అధికారులు ఒకసారి ఆ రెండు ఎస్సి హాస్టల్స్ ను సందర్శించి హాస్టల్స్ లో బాత్రూములు భోజనం ఎలా పెడుతున్నారో చూడాలన్నారు కొత్తగా ఛార్జ్ తీసుకున్న హాస్టల్స్ వార్డెన్స్ వెంకటేశ్వర్లు శంకరయ్యలు ఎలా డ్యూటీ చేస్తున్నారో చూసి చర్యలు తీసుకొని విద్యార్థులకు త్రాగునీరు అందించి వారి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఎస్సి నంబర్ 1 నంబర్ 2 సాంఘిక సంక్షేమ హాస్టల్లో చాలా అద్వానమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి గత 4 రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్నటువంటి హాస్టల్ వార్డెన్లు వెంకటేశ్వర్లు శంకరయ్యలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఒకసారి దగ్గర్నే మనకు దగ్గరలోనే ఉన్నటువంటి డిడి గారు గాని కలెక్టర్ గారు గాని వచ్చి ఈ హాస్టల్ను సందర్శించి చూడండి లోపలకు వెళ్తే బాత్రూములు లెట్రిన్లు క్లీన్ గా లేనటువంటి పరిస్థితి భోజనాల విషయానికి వస్తే భోజనాలు మనుషులు తినేటువంటి భోజనాలు కాదు ఇల్లు వండి పెడుతున్నది కేవలం హాస్టల్ వెనక పందులు తినడానికి భోజనాలు వండి పెడతా ఉన్నారు అసలు వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ రోజు అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం అంతే కాకుండా ఈ హాస్టల్లో ఉన్నటువంటి రూములను ఒకసారి పరిశీలిస్తే
హాస్టల్ రూములు చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఎంతో 3 కోట్లు ప్రభుత్వ ధనం వెచ్చించి ఈ ఎస్సి ఎస్టీ ఎస్సి హాస్టల్లను ప్రభుత్వం సొంత భవనాలు కేటాయిస్తే ఈ రోజు ఈ హాస్టల్ పరిస్థితి చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సి డిడి గారు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ హాస్టల్ను సందర్శించాలి ఈ హాస్టల్ పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్లు శంకరయ్య వెంకటేశ్వర్లను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం ఈ హాస్టల్ సమస్యలను పరిష్కరించకపోతే ఇదే హాస్టల్ ఎదుట నిరాహార దీక్షలకు ఏఐఎస్ఎఫ్ గా సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం ధనంజయుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ నెల 8-9న జరిగే రాష్ట్ర స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి కోరారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు జిల్లా నేతలతో కలిసి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడారు ఈ నెల 8-9న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యా మైదానంలో జరిగే ప్లీనరీకి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని తెలిపారు ఈ నెల 8-9న జరిగే వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి కోరారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి క్షేత్రంలోని రుద్రగుండం మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి సిరివెళ్ళ మండలంలోని ఆయా గ్రామాలలో వ్యవసాయానికి పగులు 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు తెలిపిన విద్యుత్ శాఖ ఏఈ గాజులపల్లె మెట్ట వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి నందల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఉన్న ఎస్సీ కాలేజీ హాస్టల్స్ సమస్యను పరిష్కారం చేయాలని కోరిన ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయుడు ఈ నెల 8-9న జరిగే వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని కోరిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ ప్రశ్నించే హక్కు మీది చూపించే సత్తా మాది వాయిస్ ఈజ్ యువర్స్